నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే మా సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి నిధులు కేటాయించి బీసీ జనాభా లెక్క కట్టండి, బీసీ జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఒక పక్కన బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే, బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ అమిత్ షా నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా వరకు, బండి సంజయ్ వరకు, కిషన్ రెడ్డి వరకు, ధర్మపురి అరవింద్ రావు వరకు బీజేపీ నాయకులు రిజర్వేషన్లను రద్దు చేస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి అంటున్నారు. అంటే నేనేమన్నా, మీకు 400 సీట్లు ఇస్తే దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు నష్టం జరుగుద్ది. ఈ నష్టాన్ని జరగనిచ్చేది లేదు. ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మేము కొట్లాడతామని నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో మాట్లాడిన అచ్చం చంద్రశేఖరరావు ఆత్మ అమిత్ షాని ఆవహించినట్టుంది. ఢిల్లీలో కేసు కట్టిండు నా మీద, ఢిల్లీ నుంచి పోలీసులను పంపించిండు గాంధీ భవన్ కు. కార్యకర్తలారా, మీరు ఆలోచన చేయండి, ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా? ప్రశ్నించే హక్కు లేదా? దళితుల పక్కన, గిరిజనుల పక్కన, బలహీన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెత్తందారులు, ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని వట్కరాపోండి అని పంపించారు. నేను అడుగుతున్నా మా కార్యకర్తలు, మా సోదరుల్ని, మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండ కేసి కొడతామా లేదా? మీ రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా? భయపడ్డా? చంద్రశేఖరరావు ఇట్లనే తమాషా చేసిండు కదా, చెర్లపల్లి చెంచల్గూడకు పంపించిండు కదా, చివరికి ఏమైంది? ఇరిగి బోర్ల వడ్డాడు మా కార్యకర్తల దెబ్బకు. ఇవాళ బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి, రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని. అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా, చూసుకుందాం బిడ్డ, మీ గుజరాత్ పెత్తనమా, మా తెలంగాణ పౌరుషమా? ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు. నిజాంల నుంచి, రజాకర్ల నుంచి, పలివేర్లు దాటే వరకు దిగంతాలకు తరిమి నవాబుల లాగుల్లో తొండలిడిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించినాం. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న రాష్ట్రానికి పీడగా, చీడగా పట్టిన చంద్రశేఖరరావును మనము వదిలించుకున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవరైనా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు ఎస్సీలు ఎస్టీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు భయపడటం లేడు. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని తెచ్చుకో, నీ మొత్తం గుజరాత్ ను దించు బిడ్డ, ఎట్లా వస్తారో చూస్తా తెలంగాణలో. మీరు అనుకుంటారో మీ చేతిలో అధికారం ఉంది కదా అని ఢిల్లీ పోలీసులను పంపించాలని. అందుకే ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి మా సిపిఐ సిపిఎం సోదరులు కోదండరామ్ గారు కూడా మనకు అండగా నిలబడ్డారు. అందుకే రేపు జరగబోయే ఎన్నికలు మనకు ఫైనల్స్. ఈ ఫైనల్స్ లో మనం గెలవాలి, మనం నిలవాలి, మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలి.